రైతులందరికీ వందనం. అమేయ కృషి వికాస కేంద్రం తరఫున స్వాగతం. ఇటీవల మనకు మిర్చి పంటను నష్టపరిచిన నల్లపేను అదే వెస్టర్న్ థ్రిప్స్ దాదాపుగా అన్ని కూరగాయల పంటల మీద విస్తరించింది. ఇప్పుడు మామిడి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది అనేది ఫిర్యాదులు వస్తున్నాయి. సోలనేసి సంబంధించి క్రాప్స్లో అయితే దీని విస్తృతి మరింత ఎక్కువ ఉంది. అయితే మామిడి మీద కూడా దీని విస్తృతి కనపడుతుంది. కాబట్టి మామిడి పూత దశలోకి వచ్చేసింది. పూత టైంలో మొదట ఒకసారి ఈ నల్లపేను ఉనికిని నియంత్రించడానికి అరేనియా డయాడిమా, తర్వాత తూజ ఒకరోజు వ్యవధిలో, అంటే ఒకరోజు అరేనియా డయాడిమా స్ప్రే చేసుకున్న తర్వాత మరొక మారు తూజ స్ప్రే చేసుకోవాలి. అట్లనే చాలా చోట్ల ఈ తెల్లదోమ కూడా విస్తృతంగా కనబడుతున్నట్టు తెలుస్తుంది. ఈ తెల్ల దోమను నివారించడానికి కోక్సిన్ ఎలా స్ప్రే చేసుకోవాలి. తర్వాత మనకు మామిడి రైతులకు వచ్చే తర్వాత సమస్య తేనె మంచు పూత మాడటం అనేది. ఈ కోక్సిన్ ఎలా అలాగే తూజ స్ప్రే చేసుకున్న తర్వాత క్యూప్రమ్ మేట్ 30 పొటెన్సీ తీసుకొని స్ప్రే చేసుకుంటే పూత మాడటం అనేది తగ్గిపోతుంది. కాయ కట్టడం మొదలైన తర్వాత గోలికాయ పరిమాణం వచ్చిన తర్వాత కాయ రాలిపోవటం అనే సమస్య కూడా ఎదురవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా బవిష్టా స్ప్రే చేసుకుంటే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది, కాయ రాలడం అనేది కూడా ఆగిపోతుంది. అలాగే చేనులకి అంటే మామిడి మొక్కలకి నీళ్ళు ఇచ్చేటప్పుడు గోకు అమృతాన్ని కనుక ఇచ్చుకున్నట్టయితే చెట్టుకు కనీసం అంటే వయసును బట్టి 5 సంవత్సరాలు దాటిన చెట్టుకు ఒక 3 లీటర్లు నేరుగా పాదులో కూడా పోసుకోవచ్చు. లేదంటే డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్టయితే ఎకరాకు కనీసం ఒక 400 నుంచి 500 లీటర్లు ఇచ్చుకుంటే అట్లా కనీసం 15 రోజులకు ఒకసారి కనుక గోకు ప్రాంతాన్ని ఇచ్చి పైపాటుగా స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 20 లీటర్ల తైవాన్ పంపుకి 3 లీటర్ల గోకు అమృతాన్ని కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, కాయ సైజు నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించి అమలు చేస్తారని ఆమె కృషి వికాస కేంద్రం కోరుకుంటుంది. రైతుల అవసరాలకు అనుగుణంగానే అలాగే మా పరిశోధన ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు అందించడానికే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాం. రైతులకు తమకు అవసరమైన అంశాలను తమ సూచనల ద్వారా కామెంట్ బాక్స్లో తెలియపరచవచ్చు. కానీ అంటే మేము రైతులమే, అలాగే ఆ క్రమంలోనే పరిశోధన కూడా చేయాల్సి వస్తుంది, అనేక అంశాలకు టైం కేటాయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి లేఖకు మించి వచ్చే ఫోన్ కాల్స్కి అయితే మేము స్పందించటం అనేది సాధ్యం కాదు. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకొని తర్వాత తమకు కావాల్సిన అంశాన్ని కనుక కోరుకున్నట్టయితే మా వేలను బట్టి దాన్ని వీడియో రూపకంగా ఆ ప్రశ్నలకు సమాధానం కానీ లేకపోతే అంశాన్ని సవివరంగా వివరించడం కానీ జరుగుతుంది. దయచేసి ఫోన్లతోటి మమ్మల్ని చికాకుపరిచే పని చేయొద్దనేసి రైతులందరినీ వేడుకుంటున్నాం. యాగ్రో హోమియోపతి మందులకు సంబంధించి రైతులు ఎక్కడికక్కడ తమ సమీప హోమియో షాపుల్లో కొనుక్కొని వాడుకోవచ్చు, లేదా అమేయ కృషి వికాస కేంద్రాన్ని సంప్రదిస్తే కూడా ఆయా అవసరమైన మందుల్ని వాళ్లకు సమీకరించి అందించడం జరుగుతుంది. నమస్కారం.